చిలవలు పలవలు చేసి ఈ రోజున ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ చేస్తున్నటువంటి ప్రచారం చాలా నీచేత నీచం. ఖచ్చితంగా వ్యక్తుల్లో ఒక నేరపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు, వ్యక్తుల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దానిని సాక్షి యాజమాన్యానికో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి, కెమెరామెన్ భార్య చనిపోయింది కనుక ఆ కేసులో కెమెరామెన్ నిందితుడు కనుక దాన్ని అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కాపాడుతున్నారని, ఆయన దాస్తున్నారని ఇలాంటి కథనాల్ని చెప్పేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మీడియా రాజకీయాలను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ప్రత్యేక హోదా మీద జగన్మోహన్ రెడ్డి గారు గత 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో, ప్రత్యేక హోదా తరపున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గొంతెత్తి నినదీస్తున్నటువంటి సమయంలో, జగన్మోహన్ రెడ్డి గారి వెనుక అన్ని ప్రజా సంఘాలు, మందకృష్ణ గారు లాంటి నాయకులు, అనేక కమ్యూనిస్టు పార్టీలు వెనుక మద్దతుగా నిలబడుతున్నటువంటి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేయడంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏ పక్కన నిలబడుతున్నది అనేటటువంటి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఒక సంఘటనని, సంబంధం లేనటువంటి సంఘటనని జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించి ఒక కుట్రపూరితంగా ఒక నీచమైనటువంటి సంస్కారంతో మీరు వెలువరిస్తున్నటువంటి కథనాలు చూస్తున్నప్పుడు, ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకోవడంలో మీరు చంద్రబాబుకి ఎంత సహకరిస్తున్నారనేటటువంటి ఈరోజు అర్థమవుతోంది. ప్రత్యేక హోదా కోసం మొత్తం రాష్ట్రమంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెనుక నిలబడితే, మీరు సంబంధం లేని ఒక సంఘటనని, ఒక ఉద్యోగి ఇంట్లో జరిగినటువంటి ఒక సంఘటనని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎంత కుట్ర పన్నుతుందో ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం రాధాకృష్ణ గారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, మీ సంస్థలో ఒక ఉద్యోగి ఏదైనా నేరం చేస్తే అది మీరు ఇంట్లో దాచినట్లా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా దుండగులో, ఎవరైనా లేకపోతే దోపిడీదారులో, దొంగలో, నేరస్తులో నేరం చేస్తే చంద్రబాబు గారి ఇంట్లో దాక్కున్నట్లా, ఇటువంటి ఆరోపణలు మేము ఎప్పుడైనా చేశామా? ఎందుకు ఇంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోండి. ప్రత్యేక హోదా మీరు చేతగానితనం, మీ సాధించలేని మీ చేతగానితనాన్ని చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మీరు ఉన్నటువంటి మీ నిర్వాకాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతకు ముందులాగా ఇప్పటికీ కూడా ఒక అబద్ధపు ప్రచారాన్ని చేయాలని చెప్పి చూస్తే క్షమించేటటువంటి పరిస్థితి లేదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని, రాధాకృష్ణ గారిని హెచ్చరిస్తున్నారు.